அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாதுஹு. சகோதரர்களாரா, சகோதரிமணுளாரா, చాలామంది సహోదరులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, కోడలు అత్తమామలకు తప్పనిసరిగా ఖిద్మత్ అంటే సేవ చేయాలా అని. షరియతే ఇస్లాం ప్రకారముగా అయితే కోడలు అత్తమామలకు తప్పనిసరిగా సేవ చేయాలని నిబంధన అయితే ఏమీ లేదు, అంటే వారి మీద వాజిబ్ అయితే కాదు. కానీ ఏ తల్లిదండ్రులైతే ఈవిడి వదిలి వస్తుందో ఆ స్థానంలో ఈ యొక్క అత్తమామలను, అత్తగారును మరియు మాంగారును ఆ విధంగా చూసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అల్లా తబారక్ తాలా ఖురాన్ మజీదులో బంధుత్వాలను కలుపుకోమని, వారితో మంచిగా ప్రవర్తించమని ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి, మన ఇంటికి అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా వచ్చారు, వచ్చినప్పుడు అడిగారు మిమ్మల్ని మంచినీళ్ళు తీసుకురా అని. నీ మీద మంచినీళ్ళు ఇవ్వడం నాకేమి వాజిబ్ కాదు, నీ కాళ్ళు ఉన్నాయి కదా ఎల్లు తెచ్చుకొని తాగు అని చెప్పంటే, అలా కాదు. మనకంటూ ఒక పద్ధతి అనేది, గౌరవం అనేది, మర్యాద అనేది, ఇస్లాం యొక్క విలువలు అనేవి కొన్ని ఉన్నాయి కదా, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాజీబ్ అయితే కాదు, అత్తగారి యొక్క మామగారి యొక్క సేవ కోడల పైన కోడలు తప్పనిసరిగా చేయాలని రూల్ ఏం లేదు. కానీ చేస్తే పుణ్యము మంచిది కూడా, చేస్తే పుణ్యము కూడా మంచిది కూడా, అది చేసే ప్రయత్నమే చేయాలి. అలాగని కొద్దిమంది అత్తగారులు ఏం చేస్తారంటే, దిమ్మ చెక్కలాగా కూర్చొని లేగరన్నమాట. కోడలు పనిచేస్తూ ఉంటే అదే ఎడుతుంది, అదే చేస్తుంది, అదే సత్తదులే అని చెప్పి వదిలేస్తారు కొంతమంది. అలా కూడా అత్తగారు చేయకూడదు. అత్తగారు కూడా కోడల యొక్క పనిలో సహకరించాలి. కోడలు ఒక్కరితే బట్టలు ఉతుకుతుంది, కనీసం ఆవిడ వెళ్ళి గుంజాలి. ఆవిడేమో ఇంట్లో సామాన్లు కడుగుతుంది, కనీసం ఇవిడి వంటన్నా చూసుకోవాలి. అత్తగారు కూడా అన్నీ అది చేసుకుంటుందిలే, నా దగ్గర బానిసలాంటిది పని మనిషి లాంటిది అంటే అది కుదరదు అనమాట. షరియత్ అలా చెప్పట్లేదు. కొద్దిమంది అత్తగారులు ఎలా ఉంటారంటే, అల్లా క్షమించుగాక, కోడల్ పని చేస్తుంది, చేసి మధ్యాహ్నం కాస్త అలా జారబడుతుంది అంతే, ఈవిడి ఏదో ఒక పని చెప్తుంది, ఏదో ఒక పని చెప్తుంది, పిల్ల మీ మరిది గారు వచ్చారు అన్నం పెట్టు, లేకపోతే మీ బావగారు వచ్చారు అన్నం పెట్టు అంటుంది. అలా ఎలాగా, భర్త వచ్చాడంటే అన్నం పెట్టమంటే నో ప్రాబ్లం, బావగారు వచ్చారు అన్నం పెట్టు, మరిది గారు వచ్చారు అన్నం పెట్టు. షరియత్ ఇస్లాంలో బావైనా మరిది అయినా ఈవిడి పరదా చేయాలి. అర్థమైందా? ఏది ఏమైనప్పటికీ షరియత్ ఇస్లాంలో అత్తగారు మామగారి యొక్క సేవ కోడలు చేయడం వాజిబ్ కాదు, అంటే తప్పనిసరి కాదు. ఈవిడి చేస్తే మాత్రం చాలా పుణ్యం లభిస్తుంది, చెయ్యాలి. ఎందుకంటే హరామ్ అనడంలా నేను, చేయడం ఫరదని కూడా అనడంలా. ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు అన్నదమ్ముడు ఉంటాడు, నేను చెప్పాను కదా ఉదాహరణ ఇచ్చి, ఏదో మంచినీళ్ళతే లేకపోతే ఏదో చిన్న పని చెప్తే నీ పని నాకు చేయడం వాజిబేం కాదు అంటే, కాదు కరెక్టే, కానీ బంధుత్వాల్ని కలుపుకోమన్నాడు కదా అల్లా, దానికోసం మంచిగా వాళ్లతో సత్ప్రవర్తన చేయాలి, వాళ్ళకి మంచిగా సేవ చేసేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అల్లా తబారకు తాలా మీకు నాకు చెప్పి వినడం కంటే ఆచరించేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.